నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం స్వతంత్ర పార్కునందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని 250 మందికి అల్పాహార విందును ఏర్పాటు చేసిన శ్రీరామ్ సూర్యనారాయణ ఈ కార్యక్రమం పినాకిని లైన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ సారథ్యంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు, సెక్రటరీ టివి సురేంద్ర, శ్రీరామ్ సూర్యనారాయణ, పన్నీరు గోపికృష్ణ, ముల్లంగి రవికుమార్, వేమూరిగిరి సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ్ సూర్యనారాయణ, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా అల్పాహార విందు ప్రమోట్ చేస్తారు. ఎంతమందికి ఇక్కడ ఈ అల్పాహార విందుని ఏర్పాటు చేశారన్న? సుమారు 200 అందుబాటులో ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఇప్పుడు ఏం చేశారా? ఇదే ఫస్ట్ టైమా? ఇది చేసే ఉన్నాను, సంవత్సరంలో 2-3 సార్లు చేసినాము. అంటే జనరల్గా అయితే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మీ పేరున? శ్రీరామ్ సూర్యనారాయణ. నా పేరు రవికుమార్ అండి. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ గాంధీ పార్క్ దగ్గర 100 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం లైన్స్ క్లబ్ వారి తరఫున జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, మీకు ఎలా ఉందన్న, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇది చెప్పాలంటే కొద్దిగా సంతోషంగానే ఉంటుంది. బట్ ఇది పాల్గొన్నా కూడా హుషారుగా ఉంటుంది. 10 మంది లేని వాళ్ళకి పెట్టడం అనేది ఆనందంగా ఉంటుంది. మన మీల్ సర్వీస్లో భాగంగా ఈరోజు సీనియర్ సభ్యుడైన శ్రీరామ్ సూర్యనారాయణ గారి కార్తీక సందర్భంగా మన వాకింగ్ నమస్తే. నా పేరు టీవీ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు సీనియర్ సభ్యులు యాక్టివ్ మెంబర్ లైన్ శ్రీరామ్ సూర్యనారాయణ గారు వారికి ఇక్కడ గాజబొమ్మ వద్ద స్వతంత్ర పార్కు వద్ద 200 మందికి అల్పాహారం ఈరోజు వారు డొనేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వన్ ఇయర్ లైన్.